కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కోవూరు టీడీపీ నాయకులు మల్లారెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా కోవూరులో టీడీపీ నాయకులు ఇప్పుడున్న ప్రభుత్వం కరోనా నియంత్రణలో వైఫల్యానికి నిరసనగా ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం అసమర్థత పాలనను చేస్తుందని, కరోనా పేషెంట్స్ కు నాణ్యమైన ఆహారం అందించడం లేదని, కరోనా నివారణకు చర్యలు తీసుకోవడంలో పూర్తి వైఫల్యానికి గురైందని టీడీపీ నాయకులు మల్లారెడ్డి అన్నారు. కోవూరులో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. కరోనా విలయతాండవం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో బాధితులు కావచ్చు, అదేవిధంగా డాక్టర్లకి, పోలీసులకి, శానిటైజింగ్ సిబ్బందికి వీళ్ళందరికీ మద్దతుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మండల కార్యకర్తలతో ఈరోజు సంఘీభావ కార్యక్రమం ఏర్పాటు, వాళ్ళకి సంఘీభావం తెలిపేందుకు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వానికి ఏదైనా సూచనలు ఇచ్చే పరిస్థితి ఉంది అని అంటే దాన్ని సూచనలుగా తీసుకోకుండా విమర్శలుగానే తీసుకుంటున్నారు. కేవలం మేము చేసేటువంటి విమర్శ సూచనలుగా భావించడం కోరుకుంటూ ఉన్నాం. బయట పరిస్థితులు చూస్తుంటే నిజంగా కూడా హాస్పిటల్స్కి వెళ్తే నర్సులు దొరికే పరిస్థితి లేదు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉండే పరిస్థితి లేదు. ఏ విధంగా అయితే ప్రజలకి చెప్తున్నారో అవి అక్కడ జరగట్లేదు. ఎవరో సంబంధిత అధికారులు, మంత్రులు వచ్చినప్పుడు మాత్రమే ఏదైనా అక్కడికి వాళ్ళకి ఆ రైస్ క్వాలిటీ ఉండడం ఇవి మాత్రం జరుగుతున్నాయి. తర్వాత వాటి గురించి పూర్తిగా పట్టించుకునే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చేటువంటి పరిస్థితి దాపురుచిందని మాత్రం తెలియజేసుకుంటున్నాం. ఎక్కడో ఖండం కానటువంటి ఖండాల్లో, దేశం కానటువంటి దేశాల్లో పుట్టింది. ఈరోజు మన ఇంటి పక్కన, మన ఇంటి సందులో కూడా వచ్చేస్తుంది. దీనిని ఆ పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ఎంత తీవ్రంగా కృషి చేసినా కానీ ఫలించేటువంటి పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి. పెద్దలు చెప్పినట్టు అట్లాగే కరోనాతో ఉండాల్సిన పరిస్థితులు వచ్చినా కానీ హాస్పిటల్స్ ఎక్కడా కూడా సరిపోతాయని చెప్పి అనుకునే వ్యవహారం లేనే లేదు. వాటిలన్నిటికంటే ముందు మిగతా రాష్ట్రంలోనూ, జిల్లాలో ఉండే పరిస్థితులు పక్కన పెడితే మా మండలం పరిస్థితి ఎక్కడ ఒక్క కేసు మండలం ఉండేనే అల్లకలవలం అయిపోయిన అల్లాడిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మండలంలో దిక్కుమాలని కేసులు వచ్చినాయి. ముందుగా ప్రభుత్వం వారికి ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా వినియోగించుకుంటున్నాం. మాకు దగ్గరలో ఉండేటువంటి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఒకటే, దాన్ని కోవిడ్ హాస్పిటల్గా మార్చి అక్కడ ఉండి ఇక్కడ అందరూ వెళ్తే అక్కడికి వెళ్ళి సరిపోయే పరిస్థితి కూడా లేదు. వీటిలన్నిటికంటే ముందుగా వచ్చినటువంటి పేషెంట్లకి కేవలం ఆక్సిజన్ సరఫరానికైనా అందించగలిగితే వాళ్ళకి మండలం కోవూరు మండలం ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్గా కానీ మార్చగలిగితే, ఉండేటువంటి వాళ్ళు సస్పెక్టెడ్ కేసెస్ ఏదైనా ఉంటే ఇళ్లలో ఉండి చూసుకునే పరిస్థితి, ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులకు వస్తే ఆక్సిజన్ అందుబాటులో లేని పరిస్థితి కూడా ఉంది. దయచేసి ఒకసారి పెద్దలందరూ గమనించాలి. ఇక్కడ మనం మాకుండేటువంటి హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్గా మారిస్తేనే రాబోయే రోజుల్లో మండలం ఉండే ప్రజలకి ఏదైనా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఇక్కడ చావులు ఈరోజు గొంతుకు ఒకటి, వీధికి ఒక కరోనా కేసు అనేది ఎక్కువై ఉన్నాయి. దయచేసి పెద్దలందరూ గమనించి మేము చెప్పేటువంటి సూచనల్ని విమర్శలుగా తీసుకోకుండా సంబంధిత ఈ సూచనలనే పాటించి ప్రజలను కాపాడాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా శానిటైజేషన్ సిబ్బంది, డాక్టర్లు, పోలీస్ సిబ్బంది వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది చాలా తక్కువగా ఉంది. అందువల్ల ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళు పనిచేసే పరిస్థితులు లేదు. డాక్టర్లు రిక్రూట్మెంట్ చేసుకునేదానికి ఏంటంటే నర్సులు, లేకపోతే ఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు, వేల పరీక్షలు చేస్తున్నారు. కానీ ఏఎన్ఎంలు కింద ఉండే స్థాయిలో ఉండే వాళ్ళే పరీక్షలు చేసే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ దాకా ఏముంటుందా, అది కరెక్ట్గా ఉండే పరిస్థితి లేదు, లేని పరిస్థితి లేదు. ఫుల్ ప్రెజ్డ్గా ఈ జబ్బు ఎట్లా ఉందంటే మనిషి పూర్తిగా కోలుకొని అసలు ఏ సిమ్టమ్ లేకపోయినా పాజిటివ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి జనాలని. ఇంకొకటి, జనాలకి ఎవరైనా చనిపోతే 100 సార్లు కనిపెడుతున్నారు, కానీ బాగు చేసేటువంటి చూపించే పరిస్థితులు కూడా కొన్ని తక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ బాగుపడి హెల్త్ రికవరీ అయినటువంటి వాళ్ళని 1కి 10 సార్లు ప్రభుత్వం చొరవ తీసుకొని చూపించేసి ప్రజలకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి